నందికొట్కూరు మండలం మల్యాల గ్రామం. నాకు వివాహమై 2 సంవత్సరాలు అయింది, సంతానం కలగలేదు. ఎన్నో హాస్పిటల్కి తిరిగాము కానీ ప్రయోజనం లేకపోయింది. ఒకరోజు మా అత్త ఇసాక్ అయ్యగారు ప్రార్థిస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పి మమ్మల్ని ఇక్కడికి పిలిపించారు. అలా 7 నెలలు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు 4 నెలల గర్భము. ప్రెగ్నెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పారు, ప్రెగ్నెంట్ అయ్యావు కానీ కడుపులో బేబీ లేదని చెప్పారు. చాలా బాధ వేసింది. మళ్ళీ 10 రోజులకి స్కానింగ్ చేయించిన తర్వాత బేబీ ఉంది కానీ హార్ట్ బీట్ లేదని చెప్పారు. ఇంకా బాధ వేసింది. దేవుడా ఎందుకు ఈ పరీక్షలని, చాలా బాధపడ్డాము. మళ్ళీ వాళ్ళు 1 వారానికి స్కానింగ్ చేయించుకోమన్నారు. మళ్ళీ 1 వారానికి వెళ్ళి స్కానింగ్ చేయించుకున్న తర్వాత తల్లి లోపల బేబీ క్షేమంగా ఉంది, బాగుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.